వెల్కమ్ టు ది వీకెండ్ అప్డేట్. చాలా రోజుల తర్వాత వచ్చేసాం. మంచివి ఈసారి మంచివి తీసుకొచ్చాను. అందుకే ఏది పడితే అది చెప్పి డిసప్పాయింట్ చేయడం కంటే ఏమి లేకపోయినా సెలెంట్ ఉండి మంచితో రావటం బెస్ట్ అని చెప్పేసి వెయిట్ చేశాం. ఇంకా ఇంట్రోలు లేవేళ్ళు డైరెక్ట్గా టాపిక్లోకి. కమింగ్ టు ది ఫస్ట్ వన్, హిట్ 2 మూవీ అనమాట. మనకి రన్ టైం మీకు 2 అవర్స్ దాకా ఉండిద్ది అండ్ ఏ సర్టిఫికేట్ ఇచ్చారు అంటే కొంచెం వైలెన్స్ ఎక్కువ ఉండిద్ది. దాంతోపాటు మీరు ఈ వీక్ ఏం చూడాలి, నెక్స్ట్ వీక్ ఏం చూడాలి అని లిస్ట్ కూడా చెప్పేస్తాను. నెంబర్ 1, ఈ వీక్ అయితే కనుక లవ్ టుడే చూసేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండోది తొడేలు. చాలామంది తొడేలు బాగాలేదు అంటున్నారు. భయ్యా నేను ఒక పాయింట్ క్లియర్ చేస్తాను. ఇప్పుడు మనకి డైరెక్టర్ అనమాట, ఆ తొడేలు మూవీ డైరెక్టర్ అతను కామెడీ మూవీస్ చేస్తాడు. కామెడీ కొంచెం ఎక్కువ మిక్స్ చేస్తాడు. దాంతోపాటు మీకు మెన్షన్ చేస్తా విజువల్స్ ర్యాంప్ లెవెల్లో ఉన్నాయన్నమాట. ఆ విజువల్స్ కూడా మీకు నచ్చలేదంటే మడుకు ఆది పోర్షన్ తీసుకెళ్ళి దెబ్బలు పడేయటమే. ఇంకా అది ఏం మాత్రం నచ్చదు. ఎందుకంటే మనకి జంగిల్ బుక్ వచ్చింది కదా, అంటే లైవ్ యాక్షన్ మూవీ వచ్చింది కదా రియలిస్టిక్గా, ఆ రేంజ్లో ఉన్నాయి భయ్యా. సెకండ్ హాఫ్ది కొంచెం బోరింగ్ ఉంటుందని చెప్పాను, ప్రీ క్లైమాక్స్ దాకా వెయిట్ చేయాలి, తర్వాత నుంచి మళ్ళీ బాగుంటుంది. ఇంకా అది మీ ఇష్టం. ఇంకా గాలవడ మూవీని అట్లాంటి చెత్త మూవీని మీరు సపోర్ట్ చేశారు, ఇట్లు మారేడు మళ్ళీ మూవీని సపోర్ట్ చేయండి అంటే బ్రదర్ బాలేని మూవీని మనం సపోర్ చేస్తే మళ్ళీ అలాంటి వ్యవసాయం చెప్పి కింద కామెంట్ రిప్లై ఇచ్చాడు. యా నువ్వు చెప్పింది కరెక్ట్ పాయింట్ భయ్య, మరి గాలవడ మూవీ ఎందుకు సపోర్ట్ చేశారంటే మీకే తెలియాలి. మీ ఇష్టం. నేనైతే సెకండ్ తోడేలు, థర్డ్ వన్ ఇట్లు మారేడు మళ్ళీ అండ్ అంతే. ఇంకా నెక్స్ట్ ఈక్వేషన్కి వచ్చేస్తే ఈ ఆర్డర్ ఇంత ఉంచేసి ఫస్ట్ ప్లేస్లోకి హిట్ 2 మూవీని తెచ్చేయండి అంతే అనమాట. సో అది. అండ్ నెక్స్ట్ వన్, విజయ్ దేవరకొండ గారు రైట్ నౌ స్టేటస్. యాక్చువల్గా మనకి గౌతమ్ దిండర్ గారి మూవీ స్టార్ట్ అవ్వాలి, అది కొంచెం ఇంకా స్టార్ట్ అవ్వలేదు. రైట్ నౌ మనకి ముంబైలో ఉన్నారు, కొన్ని బ్రాండ్స్కి అయితే అడ్వర్టైజ్మెంట్ షూట్ చేస్తున్నారు అనమాట. దాంతోపాటు అక్కడికి ఎప్పుడు వెళ్ళినా కానీ కొంచెం ఎవరో ఒకరితో ఫిల్మ్ గురించి మాట్లాడతారు, కొత్త ఫిల్మ్ గురించి. డైరెక్టర్ అంతే. ది నెక్స్ట్ వన్, నిఖిల్ గారి 18 బేస్ మూవీ ఉంది కదా, సో నెక్స్ట్ వచ్చే సాంగ్ అనమాట టైమ్ ఇవ్వు అనే ఒక సాంగ్. ఇది పాడింది మన సింబు గారు. దాంతోపాటు సింబు గారు నెక్స్ట్ వచ్చే మన తలపతి విజయ్ గారి వారసు మూవీ ఉంది కదా, సో దాంట్లో కూడా ఒక సాంగ్ పాడారనమాట. సో ఇవి మీకు కమింగ్ డేస్లో మీకు రిలీజ్ అవుతాయి. డోంట్ వరీ, తెలుగు గురించి అడగద్దు భయ్య, నాకు ఇంట్రెస్ట్ లేదు. వాళ్ళకి మూడు వచ్చినప్పుడు వాళ్ళకి నచ్చితే రిలీజ్ చేసుకుంటారు భయ్య కాంటెంట్. నాకు తెలిసినంత వరకు సినిమా మనకి 12 డేస్ ముందు వస్తాయి అనమాట వరుస పెట్టి, నాకు తెలిసిన వరకు అంతే. ఇంకా ది నెక్స్ట్ వన్, నాని గారి దసరా మూవీ. మనకి రైట్ నో యాజ్ ఆఫ్ కరెక్ట్గా ఉన్న పొజిషన్ ఏంటంటే క్లైమాక్స్ కొంచెం బాకీ ఉంది, దాంతోపాటు చిన్నపాటి ప్యాచ్ వర్క్ అయితే మిగిలిందనమాట. ఇంతకు మించి రిమైనింగ్ అంతా మనకి కంప్లీట్ అయిపోయింది. డిసెంబర్లో మనం ఒక ప్రాపర్ కంప్లీట్ టీజర్ని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే అప్పుడు ఒకసారి మనకు ఒక వీడియో వచ్చింది లేండి, అంటే మూవీ టీం వాళ్ళు అది టీజర్ కింద కౌంట్ చేశారనుకోండి, మనకి డిసెంబర్లో సాంగ్, జనవరిలో సాంగ్, ఇంకా ఫిబ్రవరిలో ట్రైలర్ వచ్చింది అనమాట. సో అట్లాగా ఒకవేళ అది టీజర్ కింద కౌంట్ చేయకపోతే ఈ డిసెంబర్లో మనం టీజర్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఒక ప్రాపర్గా. అండ్ నెక్స్ట్ వన్ ఓటీటీ, మన యశోద గారి మూవీ అనమాట. యశోద మూవీలో మనకి ఈవా అనే ఒక హాస్పిటల్ నేమ్ మెన్షన్ చేశారు, అది రియల్ లైఫ్లో అక్కడ ఉందన్నమాట హైదరాబాద్లో. సో ఈ మూవీ వల్ల వాళ్ళ రెప్యుటేషన్, వాళ్ళ బ్రాండ్ అనేది కొంచెం తప్పుడు దారిలో వెళ్తుందని చెప్పేసి కొంచెం చిన్నపాటి కేసు ఫైల్ చేశారనమాట. సో దానివల్ల యశోద మూవీ డిసెంబర్ 30 దాకా కొంచెం లేట్ అయింది అనమాట ఆ ఆడిట్లోకి రావడానికి. సో అది విషయం అయితే. అండ్ ది నెక్స్ట్ వన్, మా చర్ల నియోజకవర్గం డిసెంబర్ 9 జీ5లో మీకు అవైలబుల్గా ఉంటుంది. నాకు కూడా కొంచెం షాకింగ్గానే ఉంది, ఎందుకంటే స్వయంగా థియేటర్కి వెళ్ళినప్పుడు స్వయంగా నేను అమెజాన్ ప్రైమ్ అని పెద్ద పెద్ద అక్షరాలతో వేయటం నేను కూడా చూశాను. బట్ అంటే మనోడు అమెజాన్ ప్రైమ్ ఫ్లాప్ అయిన మూవీస్ అసలు పట్టించుకోవట్లే, తీసి దెబ్బలో పడేస్తున్నాడు అనమాట. జీ5 మా పాపం ఆయన మంచోళ్ళే అండి, ఎప్పటికన్నా కానీ ఆయన కొనుక్కొని రిలీజ్ చేస్తున్నాడు ఇంకా డిసెంబర్ 9. ది నెక్స్ట్ వన్, ఎన్టీఆర్ గారి 30 మూవీ. మనకి షూటింగ్ అయితే మనకి వదిలేండి, ఫస్ట్ మీకు మంచి న్యూస్ చెప్తాను, కొంచెం బాగా హ్యాపీగా ఫీల్ అవుతారు. అయితే మనకి ఎన్టీఆర్ గారి 30 మూవీ మనకి అనౌన్స్మెంట్ ఇప్పుడు మీరు చూసారు కదా, మీకు గుర్తుంది కదా, ఇంకా అది అంత మనకి ఓషన్లో బోట్స్ అన్నీ ఉన్నాయి కదా. సో మనకి వాటర్ బ్యాక్ డ్రాప్లో మూవీ అయితే ఉండబోతుంది, అండర్ వాటర్లో కూడా మంచి మంచి క్రేజీ యాక్షన్ సీన్స్ కూడా ఉంటాయి, హై లెవెల్ అనమాట. కొంచెం లార్జర్ స్కేల్లో ప్లాన్ చేశారు. రైట్ నా లొకేషన్ హంటింగ్లో ఉన్నారు, దాంతోపాటు హీరోయిన్ విలన్ ఇంకా ఫైనలైజ్ అవ్వలేదు. సో ఇవి ఇంకా ఫైనలైజ్ అవ్వలేదు, లొకేషన్స్ అనేవి ప్రాపర్గా సెట్ చేసుకుంటున్నారు, మ్యూజిక్ వర్క్ అనేది జరుగుతుంది, ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ మనకు కంప్లీట్గా ఫుల్ బిజీగా జరుగుతున్నాయి అనమాట. ఇవి కొంచెం కంప్లీట్ అయిన తర్వాత షూటింగ్ అనేది ఫిబ్రవరిలో బిగించేద్దాం అని చెప్పేసి ప్లానింగ్లో ఉన్నారు. సో ఇది నేను ఆల్రెడీ మీకు ఇంటిమేట్ చేసాను మన వెబ్సైట్లో, ఇది కొంచెం ఎక్స్క్లూజివ్ న్యూస్ అని చెప్పేసి. సో అది విషయం అయితే. కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యారు నాకు తెలుసు, చిన్నపాటి శాడ్ న్యూస్ కదా, పర్లేదు లేండి, ఆ షూటింగ్ ఉంది పర్లేదు, ఒక మంచి బంపర్ ఆఫర్ వచ్చింది చాలు. అండ్ నెక్స్ట్ వన్, RC15. ఇది కొత్త కౌంట్ ఏం లేదు, మనకి ఆ పొలిటికల్ మీద మంచిగా డీల్ చేసే మూవీ అనమాట ఇది. దాంతోపాటు మీకు చెప్పండి కానీ రైట్ నో న్యూజిలాండ్లో మంచిగా మనకి సాంగ్ షూట్ అనేది వెళ్తూ ఉంది, డిసెంబర్ 1 వీక్లో మనకి అయిపోతుంది అనమాట, అప్పుడు వచ్చేస్తారు ఇంకా. సో యా అదే, ఇంకా ఓల్డ్ న్యూస్ అంతే. ది నెక్స్ట్ వన్, వాల్టేర్ వేరియా. మొత్తానికి ఇంకా లాస్ట్ గుజర్ అనమాట మూవీకి అయితే మనకి రైట్ నో హైదరాబాద్లో షూటింగ్ జరుగుతుంది. ఇది అయిపోయిన తర్వాత మనకి 1 వీక్ ఆఫ్ డిసెంబర్ నుంచి మనకి
ఫారెన్ అయితే వెళ్తారనమాట బ్యాలెన్స్ షూటింగ్ ని కంప్లీట్ చేసుకోండి. ఇంకందరితో మనకి వాల్టేర్ విరయ్య ఈస్ ప్యాకప్ కంప్లీట్లీ. సో దిస్ ఈస్ ది స్టేటస్. అండ్ బాస్ సాంగ్ బాగుందా, జయ బాలయ్య సాంగ్ బాగుందా అంటే బాస్ సాంగ్ చాలా బాగుంది. ప్రోమో వచ్చినాక వద్దు అనిపించింది. జయ బాలయ్య సాంగ్ వచ్చిన తర్వాత ఏ ప్రోమో ఎట్రా నువ్వు, ఐ లవ్ యూ డార్లింగ్ ఇంకా చాలా బాగుంది అనిపించింది. దాని వాల్యూ నాకు అప్పుడు తెలిసిన అనమాట. రామలో సాంగ్ ఏం చేస్తాం మరి, ఇంకా అట్లా ఉంటే బాస్ సాంగ్ బాగుంది భయ్య అంతే. హిట్ టు అయిపోయిన తర్వాత మనకి గౌడాచారి పార్ట్ టూ మీద స్క్రిప్ట్ రైటింగ్ అనేది వర్క్స్ అనేది బిగిన్ చేస్తారనమాట మన అడిషేష్ గారు. అండ్ ఈసారి కొంచెం హాలీవుడ్ రేంజ్లో ఉండిద్ది అనమాట ఈ గౌడాచారి టూ మటుకు. నన్ను అడిగితే మంచిగా బియర్డ్ లుక్ సెట్ చేయమావా, ఎందుకంటే ఇప్పటిదాకా నువ్వు బియర్డ్ లుక్తో రాలేదు మూవీస్లో. సో ఇట్ విల్ బి ఎ వెరీ స్పెషల్, చాలా బాగుండిద్ది. ముఖ్యంగా అమ్మాయిలు ఫ్లాట్ అయిపోతారు మరి, ఇంకా పెళ్లి వయసు వచ్చేసేది మీకు. ఇందు రీసెంట్ టైమ్స్ నాగ చైతన్య గారి మూవీస్లో మటుకు ఫస్ట్ లుక్స్ ఎప్పుడు నాకు అంత ఇంపాక్టబుల్గా అంత పాజిటివ్ వైబ్స్ ఎప్పుడు రాలా, ఏదో ఉందంటే ఉంది అనిపించింది. కానీ రీసెంట్గా వచ్చిన ఎన్సీ ద కస్టడీ ఫస్ట్ లుక్ మటుకు దాట్ వాజ్ రియలీ ప్రామిసింగ్ మ్యాన్. మంచి వైబ్స్తో మొదలైంది, ఐఎమ్ హ్యాపీ. ది నెక్స్ట్ వన్ పవన్ కళ్యాణ్ గారు, హరీష్ గారు, తేరి రీమేక్. ఒకవేళ కనుక పవన్ కళ్యాణ్ గారు, హరీష్ గారు మూవీ చేద్దాం అనుకుంటే తేరి ఈజ్ ది ఫస్ట్ ఆప్షన్. సో ఈ మూడు కాంబినేషన్లో మనకి మూవీ వచ్చింది. ఒకవేళ మూవీ చేద్దాం అనుకుంటే పవన్ కళ్యాణ్ గారు, హరీష్ గారు, లేకపోతే మటుకు మీకు రీసెంట్ టైమ్స్ చెప్పా కదా పవన్ కళ్యాణ్ గారు హరిహర విరమాల అయిపోయిన తర్వాత కంప్లీట్ ఫోకస్ అంతా పాలిటిక్స్ మీద అని చెప్పేసి ఇంకా దాంట్లో వెళ్ళిపోతారు. ఒకవేళ కనుక వెళ్ళే ముందు చేద్దాం అనుకుంటే ఈ కాంబినేషన్లో మూవీ ఉంటుంది. నన్ను అడిగితే నేనైతే ఎందుకు నేను మళ్ళీ ఇంకే ఫ్యాన్స్ అట్ట అంటారు అలాంటిది అంటారు, రీమేక్ చేసే అంత భయంకరమైన మూవీ కాదు భయ్య, చూసాం తెల్ల చుట్టం అయిపోయింది, ఇంకా ఫ్యాన్స్ కోసం చూసుకోవాలి అంతే, ఫ్యాన్స్ చూస్తారు అంతే. జనరల్ ఆడియన్స్ ఇంక ఎన్నిసార్లు అని చూస్తాం ఇంకా చూసిన సినిమాని. ఇంకా ది నెక్స్ట్ వన్ ఎస్ఎస్ఎంబి 28th న్యూ స్టోరీ. ఫస్ట్ మనకి యాక్షన్ సీన్స్ షూట్ చేశారు కదా, తీసుకెళ్ళి స్కాప్లో పడేశారు, మొత్తం ఫ్రెష్గా మనకి బిగిన్ చేస్తున్నారనమాట. డిసెంబర్ 8th ఆర్ 10th, డిసెంబర్ ఫస్ట్ వీక్ మనకి షూటింగ్ అనేది బిగిన్ అవుతుంది విత్ ది ఫ్రెష్ యాక్షన్ సీక్వెన్స్. అండ్ ఇప్పుడు నేను రీసెంట్ టైమ్స్ అంటే మీకు స్టోరీ ఏంటో క్లారిటీ ఇచ్చాను, అంటే ఇది మా మెసేజ్ లేదు ఏమి లేదు యాక్షన్తో వెళ్ళిపోతుందని చెప్పేసి. బట్ ఇప్పుడు అన్నీ కొంచెం మారిపోయినాయి కాబట్టి నాకు కొంచెం టైం కావాలి ఇప్పుడు ఇదే కైండ్ ఆఫ్ స్టోరీనో తెలుసుకోవడానికి, అది మెసేజ్ ఉండిద్దా యాక్షన్ ఉండిద్దా అని. నేనైతే ఒకటి ఫిక్స్ అయ్యా మైండ్లో, ఇలా మొత్తం చేంజ్ అయిపోయిందని తెలిసిన తర్వాత 2 ఫైట్లు, ఐటెం సాంగ్, 2 కామెడీ సీన్లు, 4 పంచ్ డైలాగులు సినిమా అయిపోయింది, మెసేజ్ అతుక్కొని ఉండిద్ది నాకు అంతే అనిపించింది. చూద్దాం మీ కమింగ్ చేసి చెప్తాలండి ఇదేంటో ఈ స్టోరీ ఏంటో అని చెప్పేసి. సో ఇది విషయమైతే SSMB 28 గురించి. కమింగ్ టు ది హరిహర విరమల్, రైట్ నా మనకి ఇంత ప్రోగ్రెస్, మీకు చెప్పినట్టుగా మంచిగా షూటింగ్ అనేది ఎక్కడ ఆకుండా వెళ్తూనే ఉందన్నమాట. దాట్ వాజ్ రియలీ వెరీ గుడ్ పాజిటివ్ వైబ్స్. మనకి దాదాపుగా 800 నుంచి 900 ఆర్టిస్టులతో మనకి మంచిగా యాక్షన్ సీన్స్ కూడా మనకి షూట్ చేస్తున్నారు అనమాట. ఓకే అంత బాగుంది, ఇంతే వెళ్ళండి షూటింగ్ ఆపద్దు, మార్చి కల్లా అయిపోయింది, మార్చి కల్లో మొత్తం కంప్లీట్గా అయిపోతుంది, ఇంకా సమ్మర్కి మంచిగా రిలీజ్ ప్లాన్ చేసుకోండి, బాగుండిద్ది. ది నెక్స్ట్ వన్ ఆఫ్ ది మోస్ట్ పిటి షిటి కిటి కడి గుడ్డు పందర్ లడ్డు ఫేక్ న్యూస్ అనమాట. రోలెక్స్ ఇది ఇట్లా కాదు, ఖైదీ టూలో ఖైదీని చంపడానికి మన రోలెక్స్ లారెన్స్ గారిని అపాయింట్ చేస్తారు ఇన్ ది ప్లేస్ ఆఫ్ విజయ్ సేతుపతి. షిటీ న్యూస్ రే, మామూలు షిటీ న్యూస్ కాదు ఇది, దరిద్రమైన షిటీ న్యూస్ అనమాట ఇది, అసలు మద్దు కంప్లీట్లీ ఫేక్. ఇన్ని రోజుల్లో నాకు వాళ్ళ పోస్టులు వీళ్ళ పోస్టులు బాగా షేర్ చేశారు కదా, ఈ వీడియోని భయంకరంగా షేర్ చేయండి, ప్రతి ఒక్క లైక్లు గట్టికి గుద్దిపడేయండి, ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, స్నాప్చాట్, గార్ది గుడ్ అన్నిట్లో ఒక పోస్ట్ వేసేయండి. దట్స్ ఆల్ ఫర్ మీ. ది నెక్స్ట్ వన్ లోకేష్ కనగరాజ్ గారు, ప్రభాస్ గారి మూవీ ఇప్పుడు రీసెంట్గా బాగా వైరల్ అయిపోతుంది. ఒక చెప్తారేనా భయ్య, లోకేష్ కనగరాజ్ ఇప్పుడు ఫస్ట్ మూవీ తలపతి 67, తర్వాత ఖైదీ 2, తర్వాత విక్రమ్ 2, తర్వాత రామ్ చరణ్ గారితో కూడా మూవీ ఉంది, యా రామ్ చరణ్ గారితో కూడా మూవీ ఉందన్నమాట. 4 మూవీస్ ఉన్నాయి. ఈ అయిపోయానికి ఎన్ని సంవత్సరాలు పెట్టిద్ది, అంటే లోకేష్ కనగరాజ్ గారు ఏమి రాజమౌళి గారు లాగా 2-3 సంవత్సరాలు ఎన్ని తీరు, 1 సంవత్సరం కంప్లీట్ చేసేస్తాడు, నెక్స్ట్ రిలీజ్ చేస్తాడు, 5 సంవత్సరాలు మ్యాక్స్ గట్టి పట్టేసింది అనమాట. దాంతోపాటు ప్రభాస్ గారు అసలు మూవీ ఉందా లేదా అంటే లోకేష్ కనగరాజ్ గారి మైండ్లో అర్థం అని ఆయనకు ఉందే, కానీ ఇప్పుడే ఎటువంటి వర్క్స్ కానీ స్క్రిప్ట్ రైటింగ్ కానీ ఇవన్నీ ఏమి చేయట్లేదు. ఫ్యూచర్లో ప్రభాస్ గారు చేద్దాం ఆ థాట్ మైండ్లో ఉంది అంతే. దీని అమ్మ జీవితం అసలు ఒక పక్క తలపై 67 బిగిన్ అవుతుంది నెక్స్ట్ మంత్, ఇంత గందరగోళం ఉన్న టైంలో ఈ టాపిక్ తీసుకొచ్చి పెట్టారు. ఫేక్ న్యూస్, షిటి న్యూస్, డు నాట్ బిలీవ్ ఇన్ దాట్. ది నెక్స్ట్ వన్ మనకి బాగా ఇష్టమైన మూవీ మిన్నల్ మురళి, వన్ ఆఫ్ ది
మన ఇంకా మన ఇండియన్ మూవీస్లో బెస్ట్ సూపర్ హీరో ఫిల్మ్ అంటే అదని చెప్పొచ్చు. మన జోసెఫ్ గారిని, జోసెఫ్ గారు అనమాట, హిందీ వాళ్ళు వచ్చి రీమేక్ రైట్స్ అడిగారంట, మేము రీమేక్ చేసుకుని రిలీజ్ చేస్తామని చెప్పేసి. బట్ జోసెఫ్ గారు ఏమాత్రం ఒప్పుకోలేదు, లేదండి ఇట్లా మేము ఇవ్వదలుచుకోలేదు, ఒక 2-3 ఇయర్స్ తర్వాత మేము పార్ట్ 2తో వస్తాము, కొంచెం లార్జర్ స్కేల్లో మేము రిలీజ్ చేస్తాం తప్ప ఇది రీమేక్ అయితే మేము ఎట్టు పరిస్థితులు ఇవ్వకూడదు అని డిసైడ్ అయిపోయాం అని చెప్పారన్నమాట. దాట్ వాజ్ రియల్లీ అ వెరీ గుడ్ మూవ్ అని చెప్పొచ్చు. దీని అమ్మాయి రీమేక్ చూసే ఓపిక కానీ ఇంట్రెస్ట్ కానీ ఏమీ లేదు, చాలా బాగుంది భయ్య, మంచి డిసిషన్. అంటే ఇప్పుడు ఇది రీమేక్ చేస్తే ఎట్లా ఉంటుంది అంటే, ప్రతి ఇండస్ట్రీలో మిన్నలు మురళి ఉంటారనమాట, చండాలంగా ఉంది అలా ఆ తోట చూడంగా చండాలంగా ఉందన్నమాట. కాబట్టి చాలా మంచి పని చేశారు, అసలు అసలు రీమేక్ వద్దు. కమింగ్ టు ది తలపతి 67, ప్రొడ్యూస్డ్ బై 7 Screen Studios, డైరెక్టెడ్ బై లోకేష్ కనగరాజ్, నెట్ఫ్లిక్స్ డిజిటల్ రైట్స్ కొనేసింది, శాటిలైట్ రైట్స్ సన్ టీవీలో కొనేసారు, ఆల్ సౌత్ లాంగ్వేజ్, తెలుగు అంటే మన జిమ్ టీవీ అనమాట. అట్లాగే హిందీలో అయితే సోనీ మ్యాక్స్ వాళ్ళు కొనేసారనమాట. మంచిగా భయంకరమైన అమౌంట్సే ఇచ్చారులేండి, ఎంత అమౌంట్ తెలియదు, కొంచెం భయంకరంగానే ఇచ్చారని తెలుసు. మూవీ అనౌన్స్మెంట్ రాకుండా ఇంత భయంకరంగా జరగడానికి ద మెయిన్ రీజన్ విజయ్ కాదు, లోకేష్ కనగరాజ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ లోకేష్ కనగరాజ్, తర్వాత విజయ్ వస్తాడు. విజయ్ కాదు, ఇప్పుడు విజయ్ ఉంటే మటుకు వారసుకి భయంకరంగా రావాలి కదా, భయంకరంగా రేట్స్ రావాలి. మరి ఇప్పుడు 67కి వచ్చినట్టు, సో ఎందుకు ఇంత బాగా రేట్స్ వచ్చినాయంటే, ఫస్ట్ వన్ లోకేష్ కనగరాజ్, తర్వాత విజయ్ గారు. ది నెక్స్ట్ వన్ పుష్ప మూవీ. రైట్ నా మనకి వితౌట్ అల్లు అర్జున్ షూటింగ్ అనేది గోయింగ్ ఆన్ విత్ ది అదర్ యాక్టర్స్. రీసెంట్గా మీకు చెప్పే కదా అల్లు అర్జున్ గారు మనకి రష్యాకి వెళ్తున్నారు. రైట్ నా ఎగ్జాక్ట్గా రష్యాలో ప్రమోషన్ చేద్దాం అనుకుంటున్నారు పుష్ప పాటను, అది అయిపోయిన తర్వాత ఆయన వచ్చి షెడ్యూల్లో జాయిన్ అవుతారనమాట. మీ కమింగ్ డేస్ చెప్తాను నేను మీకు. ఆ పుష్ప టీజర్ అనేది మనకి ఈ అవతార్కి అటాచ్ అవుతుందా లేదా అని రీసెంట్గా ఇంటిమేట్ చేశాను, కొంచెం వెయిట్ చేయండి చెప్తా. ఇంతకుమించి కొత్తగా ఏం లేదు ఇంక దీని గురించి చెప్పడానికి. ఆ టీజర్ కన్ఫర్మ్ అయితే మీకు స్పెషల్ వీడియో పెడతాను, అది వస్తుందా రావట్లేదు అనేది అది స్పెషల్ వీడియో పెట్టేస్తాను అంతే. కమింగ్ టు ది ఆది పురుష్ అండ్ ఈ సలార్ ఈ టాపిక్ అనమాట. బ్రదర్ నేను ఎప్పుడు కూడా ఈరోజు ఏంటి రేపేంటి అని చూస్తాను, అంతేకాని ఏదో సంవత్సరాలు కూడా స్కిప్ చేసి ఇంకా వేరే సంవత్సరానికి వెళ్ళిపోను భయ నేనైతే. ఇప్పుడు ఏంటి ఆది పురుష్ చెప్పారు జూన్ వస్తుంది, అది వస్తుందా రావట్లేదు ఏప్రిల్ అర్థమైపోయింది, మనకి మ్యాటర్ అర్థమైపోయింది, అప్పుడు ఇంకా ఓకే సలరా వస్తుందని మనం 100% ఫిక్స్ అయిపోవచ్చు, సింపుల్ అంతే భయ్య. దీ ఇంత మ్యాటర్ని అనవసరంగా ఎవడో పోస్ట్ చేశాడు, ఇంక దాన్ని పడుకుని భజన 700 కోట్లు, మళ్ళీ దానికి ఇంకొంచెం 100 కోట్లు మళ్ళీ బడ్జెట్ యాడ్ చేసి ఇంకా అవుట్పోర్ని తీసుకొస్తున్నారు. నాకు అప్పుడప్పుడు ఒక్కోసారి అనిపిస్తూ ఉండిద్ది, మూవీ రిలీజ్ ఎగ్జాక్ట్గా 2 నెలలు ఉంది అనగా టీజర్ రిలీజ్ చేశాడు, ఈ ఒక్క కాంటెంట్ అనేది జనాలు యాక్సెప్ట్ చేస్తే ఇదే కంటెంట్లో వెళ్ళిపోదాము అనే పాయింట్లో ఆయన ఉన్నాడు అని నాకు అప్పుడప్పుడు అనిపించింది. లేకపోతే అట్లాంటి విజువల్ ఎవడు కూడా రిలీజ్ చేయడం అసలు యాక్చువల్గా 2 మంత్స్ ఉందన్న టైంగా. ఆయన యాక్సెప్ట్ చేసి వెళ్ళిపోదాం, యాక్సెప్ట్ చేయకపోతే మటుకు మనం డబ్బులు ఎక్స్ట్రా ఖర్చు పెట్టి విజువల్ మంచి తీసుకొచ్చి రిలీజ్ చేద్దాం అని అనుకున్నాడు అని అప్పుడప్పుడు ఒకసారి ఇలా అనిపిస్తూ ఉంటుంది నాకు. ఎనీవేస్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఫైనల్స్ అయిపోయిందంటే నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్లో మ్యాటర్ అర్థమైపోయింది, ఆది పురుష్ వచ్చిద్దా రాదా ఆ రోజు డిసైడ్ అయిపోదాం మనం, సలార్ ఇంకా సలార్ ఏంటి వచ్చిద్దా రాదా అని April 28th, అది పోస్ట్మెన్ అయిపోతే వచ్చిద్ది అంతే సింపుల్గా, అప్పుడు డిసైడ్ చేసుకుందాం. ఈ ముందుగానే ఈ పోస్టులు చూసి అనవసరంగా ఓపెన్ స్పెండ్ చేసుకొని ఏందేదో ఊహించుకోవడం అంత టైం వేస్ట్ అనమాట, అంత వేస్ట్ ఆఫ్ టైం అంతే. వెల్ ఐ హోప్ మీకు అన్ని టాపిక్స్ మంచిగా క్లారిటీ ఇచ్చా అనుకుంటున్నాను, అండ్ యప్ మంచిగా సాటిస్ఫై అనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ ఛానల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి అంతే. అండ్ ఎట్ దాట్స్ ఇట్, సబ్స్క్రైబ్ ఇఫ్ ఎంజాయ్ ఇట్ అండ్ ఐల్ క్యాచ్ యూ ఇన్ ది నెక్స్ట్ వన్.